రక్షణకు అన్ని గ్రామాల్లో గ్రామ రక్షణ దళాల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పీ చిదానంద రెడ్డి. ప్రజలకు జవాబుదారీతనంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నేడు బైక్ ర్యాలీ. సురక్షిత ప్రయాణానికి హెల్మెటే రక్ష అన్న ఎంవే సునీల్ కుమార్. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభం. అక్రమ పదోన్నతిపై విచారణ చేపట్టిన ఉప విద్యాశాఖ అధికారి మీనాక్షి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎస్జీఆర్ పాఠశాలను పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన చైర్మన్ కొండారెడ్డి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రార్థన స్థలాల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలను పోలీస్ శాఖ తీసుకోవడం జరిగింది. ఈ మేరకు నంద్యాల డిఎస్పీ ఆధ్వర్యంలో 267 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసి వారి సహకారం కోరడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ చిదానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రార్థనా స్థలాల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా అన్ని ప్రార్థనా స్థలాల్లో గట్టి భద్రతా చర్యలను తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో గ్రామరక్షణ దళాలను ఏర్పాటు చేసి వారి సహకారంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆలయాల్లో వాచ్మెన్లను సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు నాణ్యమైన నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామ రక్షణ దళాలు పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాల పరిరక్షణకు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో గ్రామ రక్షణ దళాలు, అదేవిధంగా ప్రార్థనా మందిరాలకు సంబంధించినటువంటి రక్షణ కమిటీలన్నీ కూడా 247 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరితో కూడా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, కొన్ని కమిటీలతో డిఎస్పీ కూడా సమావేశాలు నిర్వహించి వారు పోలీసులకు సహకరించాల్సిన తీరు గురించి వివరించడం జరిగింది. ఈ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు యొక్క స్టోరేజ్ను 30 రోజుల వరకు ఉండే విధంగా చూసుకోవడం, రాత్రి సమయాల్లో కూడా సీసీ కెమెరాలు కనిపించే విధంగా లైటింగ్ను ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు ఎవరో ఒకరు ప్రార్థనా స్థలాల్లో స్టే చేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వివరిస్తే వారందరూ కూడా సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క ప్రార్థనా మందిరాల యొక్క సంరక్షణకు పోలీసులు సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడానికి సచివాలయ సిబ్బంది పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని 2 మరియు 41 వార్డులోని సచివాలయాలను కమిషనర్ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను సచివాలయ పరిధిలో పరిష్కరించాలని, అన్నింటినీ మున్సిపల్ కార్యాలయానికి బదలాయింపు చేయరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ 100కి 100% పనిచేయాలని,
ప్రజలతో బాధ్యతగా వ్యవహరించే తీరు సరిగ్గా ఉండాలని పేర్కొన్నారు. ఇంకా పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధులలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వెంటనే వాటిని సరిదిద్దుకొని పనిచేయాలని హెచ్చరించారు. రికార్డుల నిర్వహణ చేయాలని, రికార్డుల ద్వారా ఉద్యోగుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందన్నారు. పాత సచివాలయాల వ్యవస్థని బలోపేతం చేయటము ప్రతి సమస్యకి పరిష్కారం కానివ్వండి. మొదలు సచివాలయం నుంచి మాత్రమే మొదలవ్వాలి. కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరిచ్చినా కూడా మున్సిపల్ ఆఫీసులో కానీ ఎతి ఆఫీసులో అప్లికేషన్ తీసుకోరు. సచివాలయం నుంచి మాత్రమే రావాలి. సచివాలయ సిబ్బంది బాగా పనిచేయాలి. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా చోట్ల పనిచేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నిటికి సంబంధించి వీళ్ళు ఇంకా సమాధానం చేయాలి. కాబట్టి కంపల్సరీగా మనం ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టైంలో ఒక వార్డు సచివాలయానికి వెళ్ళటము, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటము, ఉన్న కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పటము, ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకొని చెప్పడం జరుగుతూ ఉంది. అదే వచ్చిన పబ్లిక్ కూడా సరైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయాలి. ప్రజల యొక్క సమస్యలని సత్వరం పరిష్కారం చేయటం, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ని 100% పెంచాలి. అంటే సచివాలయాలు కనుక 100% చిత్తశుద్ధితో పనిచేస్తే కనుక మున్సిపల్ ఆఫీస్కి వచ్చేటువంటి సందర్శకుల సంఖ్య తగ్గిపోతుంది. కానీ ఇప్పటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్ క్రికెట్ ఆడుతూ ఉంది. ఎందుకని, వేరియస్ కారణాలు. అంటే వీళ్ళు సరిగ్గా కన్విన్స్ చేయకపోవటము, వాస్తవంగా కొన్నిటికి అవకాశం లేదు, అవకాశం లేని విషయాన్ని వాళ్ళకి కన్విన్స్ చేసి ఒక 10 రోజుల తర్వాత రండి అని చెప్పాల్సింది పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అయిపోతుందని అభిప్రాయంతో మున్సిపల్ రావటము, అక్కడ అందరికీ మళ్ళీ నేను విడమని చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నిజంగా మీ లెవెల్లో అవ్వకుండా ఒకవేళ మున్సిపాలిటీ లెవెల్లోనే పెండింగ్ ఉంటే అక్కడ పంపించచ్చు. అదర్వైజ్ అన్ని సమస్యల్ని కూడా మీరు పరిష్కారం చెప్పి ఈ కారణం వల్ల ఇది చేయలేకపోతున్నాం అనే విషయం చెప్పాలి. అదేవిధంగా వీళ్ళు చాలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, 2 డైరీలు మెయింటైన్ చేయాలి. వాళ్ళు ప్రతిరోజు ఏ పని చేస్తున్నారు, ఏం చేస్తున్న విషయాన్ని వాళ్ళ 2 డైరీని చూసి చెప్పాలి. మనం ఇప్పటికీ కూడా చాలామంది 2 డైరీ మెయింటైన్ చేయడం లేదు. ఇక సీరియస్ యాక్షన్కి తీసుకోవడానికి మొదలు పెడతాం. 100% ఇప్పటి వరకు కూడా 1 ఇయర్ పాటు వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు యాక్టివ్గా ఇచ్చిన ప్రతి యాక్టివిటీని 2 స్పీడ్తో పనిచేయాలి, 2 డేలు మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన అన్ని నిర్దేశకాలని అన్నింటినీ కూడా 100% ఫాలో అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా సరే పొరపాటు అయితే గ్యారంటీగా సెక్రటరీ సమయం తీసుకున్నాం, యాక్షన్ తీసుకుంటాము. సచివాలయాల్లో మాత్రం 100% ఎవరో ఒకరు ఉండాలి. 90% డిజిటల్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. ఇన్ కేస్ ఆమె లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉండాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీన్ని మూసివేయడానికి వీల్లేదు. పబ్లిక్ యాక్సెస్ ఉండాల్సిందే. అదేవిధంగా సెక్రటరీలందరినీ కూడా ఉదయం 7 to 9 గంటలకు 2 అవర్స్ పాటు తిరగమని చెప్పాము. ఎవరైనా తిరగకపోతే పబ్లిక్ నాకు కంప్లైంట్ ఇచ్చినా కూడా నేను ఆ సంబంధిత సెక్రటరీపై యాక్షన్ తీసుకుంటాను. పబ్లిక్ కూడా చెప్తున్నాం, కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వార్డులో ఉంటారు, వార్డులోనే నివాసం ఉండాలి. ఉదయం పూట 6:30 to 7 గంటల వార్డుకు రావాలి. 2 గంటల పాటు ప్రజలతో తిరగాలి. తిరగలేదు, ఫలానా సెక్రటరీ రాలేదు అని ప్రజలు ఎవరు ఇచ్చినా సరే నాకు వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం. 100% ప్రొఫెషనలిజం పెంచి ప్రజలకి మరింత జవాబుదారీగా పనిచేసే ఒక వ్యవస్థను మాత్రం 100% కలుపుతాం. రవాణా శాఖ గత 5 రోజుల నుండి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలో రవాణా శాఖ ఎంవీఐ సునీల్ కుమార్ మరియు రవాణా శాఖ అధికారులు హరికిషోర్, ప్రసన్నలక్ష్మి, స్వర్ణలతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ 32వ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుండి వచ్చే నెల 17వ తేదీ వరకు ప్రతిరోజు ఒక విధమైన భద్రతా అంశాలపై వాహనదారులకు, డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. శనివారం నంద్యాల రవాణా శాఖ కార్యాలయం నుండి పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలు, ప్రమాదాల బారి నుండి హెల్మెట్ ఎలా రక్షించనుందో వివరించడం జరిగింది. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ రక్ష అనే నినాదంతో ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని ద్విచక్ర వాహన షోరూం వారు పాల్గొన్నారు. 32వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో ప్రమాదాలు నివారించడానికి రహదారి నిబంధనల మీద
మరింత జాగృతపరచాలనే సదుద్దేశంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీ నంద్యాల ఆర్టీఓ ఆఫీస్ నుంచి పూర్తి నంద్యాల పట్టణం అంతా మేము టూ వీలర్స్తో పర్యటిస్తూ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలని హెల్మెట్ యొక్క ఆవశ్యకత వివరించి తప్పకుండా దాన్ని ధరించేలా చర్యలు తీసుకుంటూ ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి వాళ్ళు సురక్షితంగా ప్రయాణం చేస్తూ ఉండడానికి కృషి చేస్తాము. ఈ విధంగా ఈరోజు మనం రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 18 తారీఖు నుంచి ఫిబ్రవరి 17 తారీఖు వరకు జరుగుతాయి. అందులో భాగంగా రోజు ఒక అంశం మీద రోజు ఒక రకాల డ్రైవర్లకి వాహనదారులకి రకరకాలటువంటి సేఫ్టీ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ దాని యొక్క ప్రాముఖ్యత సవివరంగా వాళ్ళకి తెలియజేస్తూ ఇప్పటికి నిబంధనలు మారిన తీరు వాళ్ళు రోడ్డు వాళ్ళు ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిరోజు అవగాహన సదస్సులతో పాటు అన్ని రకాల నియమ నిబంధనల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము టూ వీలర్కు యూజ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది ఎంత కంపల్సరీయో వాళ్ళకంతా తెలియజేయడానికి పూర్తి నంద్యాల పట్టణం అంతా ఈరోజు రవాణా శాఖ తరపు నుంచి మా యొక్క సిబ్బందితో ర్యాలీని నడవడం జరుగుతోంది. ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి ఈ నంద్యాలలోని టూ వీలర్స్ పట్టణంలోని షోరూంల వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటున్నారు. అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేసి ప్రజలకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీని నంద్యాల ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్ కు క్రీడాకారుల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. 120 టీంలు పాల్గొననున్నాయని తెలిపారు. క్రీడాకారుల ఉత్సాహం ఒక పండుగ వాతావరణంలా తలపించింది. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేమంతా 60 అబో ఉండే ప్లేయర్స్ కూడా, కొంతమంది 70, 72, 74 కూడా ఉన్నారు. మేము గత 34 సంవత్సరాల నుంచి ఆడుతూనే ఉన్నాము. ఈ ఆడటం వల్లనే మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఈ నంద్యాలలో అన్ని క్లబ్ల వాళ్ళు షటిల్ టోర్నమెంట్స్లో 60+ను యాడ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మహానందలు కూడా 14 చేశాను, కానీ ఈ ప్రసాద్ రెడ్డి లెక్క 2 లక్షలు పెట్టి మనసులో ఎంకరేజ్ చేయాలని ఈ నంద్యాల చూడలేదు. మేమంతా గ్రాట్యూడ్ ప్రసాద్ రెడ్డి. మహానంద టోర్నమెంట్ కూడా ఇవ్వలేదు. మనందరినీ ఆరోగ్యం ఉండే కారణం ప్రసాద్ రెడ్డి. థ్యాంక్స్ టు ప్రసాద్ రెడ్డి అండ్ ఎన్జిఓ కారణం. ఓం శాంతి. షటిల్ టోర్నమెంట్ తరఫున ఈరోజు నుంచి షటిల్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించుతున్నాము. ఈ టోర్నమెంట్కు దాదాపు 120 టీములు వచ్చాయి. దీనికి సహకరించిన మా మెంబర్స్కు, నంద్యాల ప్రజలకు, షటిల్ బయట నుంచి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు. జిల్లా షటిల్ ప్లేయర్స్ చెప్పండి. గత సంవత్సరం జనవరి 26 నుంచి ఇక్కడ ఓం శాంతి షటిల్ ప్లేయర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకుని మన వరప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం నుంచి ఈ షటిల్ టోర్నమెంట్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ జరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన ప్రేక్షకులు అయితేనేమి, ఆట ఆడే ఆసక్తి గల ఆటగాళ్ళు అయితేనేమి విరివిగా పాల్గొంటున్నారు. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఈసారి దాదాపు 100 జట్ల పైగా పాల్గొన్నారు. కాబట్టి అందరూ పాల్గొనే ప్రతి ఆటగాళ్ళు కూడా ఒక స్పిరిట్తో ఆడి ఈ ఆటకు మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆట సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా మిత్రుడు ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా జనవరి 26 గత సంవత్సరం క్రికెట్ షటిల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశాము. ఇది 2వ సంవత్సరం. షటిల్ టోర్నమెంట్ అంటే షటిల్ ఆడే వాళ్ళకి పండగ. ఆ పండగలో పెద్ద పండగ ఇది ఓం శాంతి షటిల్ టోర్నమెంట్. థ్యాంక్ యూ. ఎంఆర్సీగా విధులు నిర్వహిస్తూ
ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలో పదోన్నతి పొందడం జరిగింది. ఈ విషయంపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డిప్యూటీ ఈఓ మీనాక్షి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఓ మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖలో ఎంఆర్సీ వ్యవస్థ రద్దు చేయడం జరిగిందని, అయితే ఇప్పటికీ తాను ఎంఆర్సీగా విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులను చూపుతూ విద్యాశాఖ చేపట్టిన బదిలీలో అక్రమంగా పాయింట్లను నమోదు చేసుకున్న ఉపాధ్యాయుడు మురళీధర్ పదోన్నతిని పొందడం జరిగిందని తెలిపారు. అయితే ఈ విషయంపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుడు మురళీధర్ని విచారణ చేపట్టడం జరిగిందన్నారు. విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపడం జరుగుతుందన్నారు. నమస్కారం, నేను డిప్యూటీ ఈఓ, నా పేరు మీనాక్షి. నిన్న ఈయన బీటీఎఫ్ అధ్యక్షుడు సతీష్ గారి కంప్లైంట్ మేరకు ఈయన మురళీధర్ సార్ నేనేదో పాయింట్స్ మిస్యూస్ చేస్తున్నారన్నది, పాయింట్స్ మిస్యూస్ చేసి ప్రమోషన్ తీసుకున్నారన్నది ఆన్సర్ జరిగిందన్న దాని మీద కంప్లైంట్ అయింది. దానిపైన ఎంక్వైరీకి వచ్చాం, ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళటం కాదు అనేసి ఆఫీస్కి పిలిచాను. ఇక్కడ ఎంక్వైరీ కండక్ట్ చేసాము, వాళ్ళకు క్వశ్చనేర్ ఇష్యూ చేసాము. వాళ్ళు క్వశ్చనేర్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం, రిపోర్ట్ ఇవ్వాలి డిఓ గారికి, డిఓ గారు యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఎంఆర్సీగా చేశారంట కొన్ని ఏళ్ళు గడివేములలో. ఎంఆర్సీ అన్నదే రద్దయిపోయింది, రద్దయిపోయాక కూడా అక్కడ కంటిన్యూ అయినారు. స్కూల్కి వెళ్ళలేదు, అసలు స్కూల్లో డ్యూటీ చేయలేదు అని అంటే ఎంఈఓ ఇచ్చారు అంటున్నారు. ఎంఈఓ గారు కూడా ఎంఆర్సీ పద్ధతే లేనప్పుడు ఏ విధంగా ఇస్తారు, తర్వాత ఆయన ఇవ్వాలన్నా కూడా పై వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఉండాలి, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆయన ఇష్యూ చేశాడు, ఈయన పనిచేశారంట మురళీధర్ గారు అని ఆయన చెప్తున్నారు. బట్టి ఇదంతా వాళ్ళు ఇచ్చేస్తే దీన్ని బట్టి నేను రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది డిఓ గారికి. వాళ్ళ క్వశ్చనర్లో వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో చూసుకుని నేను రిపోర్ట్ తయారు చేసి డిఓ గారికి ఇస్తాను. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఎస్జీఆర్ పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు పాఠశాల చైర్మన్ శనివారపు కొండారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ ఎస్జీఆర్ పాఠశాల వచ్చే నెల 1వ తేదీ నుండి తరగతులను పునఃప్రారంభించడం జరుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి తరగతులకు అనుమతిస్తామన్నారు. అందరికీ నమస్కారం, నేను మీ శనివారపు కొండారెడ్డి, చైర్మన్ ఎస్జీఆర్ వరల్డ్ స్కూల్. ఇది కోవిడ్ సమయంలో, కోవిడ్ సమయం దాటుకొని ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా అందరికీ అందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాఠశాలలు నడపడానికి మనకి అన్ని విధాలుగా పర్మిషన్స్ రావడంతో ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఇంకా పాటిస్తూ అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ క్లాస్కి తక్కువ మంది విద్యార్థులను పెడుతూ ఎంతో జాగ్రత్త వహిస్తూ మేము ఇప్పుడు సంక్రాంతి తర్వాత స్కూల్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మేము ఇప్పుడు పాఠశాల తెరవడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 1వ తరగతి నుంచి కూడా తెరవమని ఆదేశాలు రావడంతో అందరికీ మేము ఇప్పుడు పాఠశాల ఓపెన్ చేస్తున్నాము. అందరికీ, అందరి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో శ్రద్ధతో అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా స్కూల్ నడుపుతామని, అలాగే పేరెంట్స్ కూడా అలాగే మా మీద నమ్మకంతో అందరూ పంపించి అందరినీ మేము జాగ్రత్త చూసుకుంటాము. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఇప్పిస్తున్నాము ఎలా ఉండాలి కోవిడ్ నిబంధనలు. డాక్టర్స్ కానీ, ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇక్కడికి పిల్లలకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అలాగే మేము పేరెంట్స్కి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదామని తొందరలో ప్లాన్ చేస్తున్నాము. సో ఎంతో శ్రద్ధతో మేము ఇంకా జాగ్రత్తలతో మేము స్టార్ట్ చేస్తున్నాము. సో అందరూ పిల్లల్ని పంపించి మేము జాగ్రత్త చూసుకుంటామని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకోటి ముఖ్యంగా మన పాఠశాల పేరెంట్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఎలాగో మనము ఇంకో 10 రోజుల్లో స్కూల్ తెరవబోతున్నాం కాబట్టి అందరి పేరెంట్స్కి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పిల్లవాడికి కుదిరితే తప్పకుండా కోవిడ్ టెస్ట్ చేయించి దాని రిపోర్ట్ని మీరు నెగిటివ్ అయితే అందరినీ తెచ్చి పిల్లల్ని చేర్చవలసిందిగా మనవి. ఒకవేళ మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ కోవిడ్ పాజిటివ్ కేసు ఉంటే మాత్రం తప్పకుండా మీరు క్వారంటైన్లో ఉండండి. క్వారంటైన్ సమయం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి కోవిడ్ టెస్ట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపవలసిందిగా
కోరుతున్నాము. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. గాంధీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. నేటి కాలంలో కొత్త కొత్త వైరస్లు పట్టుకు వస్తున్నాయని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన వ్యాధులు రాకుండా దూరం చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివారెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్లు సరస్వతి, ఎన్సీసీ క్యాడెట్స్ విజయరేఖ, అఖిల, సాయి దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో లలితా సరస్వతి గారి ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్తో అమ్మాయిలతోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివేకానంద సెంటర్ నుంచి గాంధీ విగ్రహం గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం దాకా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు అమ్మాయిలే కలిసి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛ భారత్ అన్నటువంటిది పిల్లలు ఒకరోజు చేస్తే అంత క్లీన్ అవుతుంది అన్నటువంటి ఆలోచన కాకుండా, ఈ విధమైనటువంటి పద్ధతి వల్ల పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు అన్నటువంటి భావన కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. చాలామందిలో మనం చెత్తా చెదారం వేస్తే పాడు చేస్తే మున్సిపాలిటీ వచ్చి దాన్ని క్లీన్ చేయాలి అన్నటువంటి ఆలోచన చాలామందిలో ఉంది. ఆ ఆలోచన నుంచి బయటపడాలి. మనం మన పరిసరాలని క్లీన్గా ఉంచుకోవటం మన బాధ్యత అన్నటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారని, అలాంటి భావనను కల్పించడం కోసమే చిరు ప్రయత్నం అని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్సీసీ అమ్మాయిల్ని మరియు లలితా సరస్వతి గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ప్రార్థనా స్థలాల పరిరక్షణకు అన్ని గ్రామాల్లో గ్రామ రక్షణ దళాల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పి చిదానందరెడ్డి. ప్రజలకు జవాబుదారీతనంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నేడు బైక్ ర్యాలీ. సురక్షిత ప్రయాణానికి హెల్మెటే రక్ష అన్న ఎంవీఐ సునీల్ కుమార్. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభం. అక్రమ పదోన్నతిపై విచారణ చేపట్టిన ఉప విద్యాశాఖ అధికారి మీనాక్షి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎస్జీఆర్ పాఠశాలను పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన చైర్మన్ కొండారెడ్డి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.